आनाटी कांग्रेस प्रभुत्वाल पंचिनटुवंटि भूमुल्नि मेम पंचाम 24 लक्षल एकराल पंचाम ई संदर्भंगा मात्लाडुतुन्नप्पुडु कोन्नि आलोचनलु कूडा वच्चायि मीतो कूडा पंचुकुंटुन्नानु మనందరికీ తెలిసిందే పెద్ద ఎత్తున మనం చాకలి ఐలమ్మ గారు పెద్ద ఎత్తున మనం కొలుస్తాం ఆరాధిస్తాం ఆనాడు తనకున్నటువంటి 2 ఎకరాల భూమిని లాక్కుంటా ఉంటే తన బిడ్డల నోటికాల కూడిపోతా ఉందని చెప్పి అమాయకురాలు అనేటువంటి చాకలి ఐలమ్మ గారు కూడా ఆ భూమి పోతా ఉంటే అత్యంత బలవంతమైనటువంటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోకల బండ తీసుకొని ఎదురు తిరిగి భూమిని కాపాడుకుంది. ఈరోజు రాజ్యాంగం ఉంది, హక్కులు ఉన్నాయి. భూమి పంచిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడే ఉంది. యావత్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. 24 లక్షల ఎకరాలు లబ్ధి పొందినటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇదే వేదిక నుంచి పిలిపిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూములు మీయి, మేం పంచాం, మేము హక్కిచ్చాం. 1 ఎకరాన్ని కూడా మీరు కోల్పోవద్దు. నిలబడండి, తిరగబడండి. మీ భూముల కోసం మీరే కాపాడుకోండి. మీకోసం మేము నిలబడతాం. 4-5 సంవత్సరాలు 4-5 నెలలు జాగ్రత్తగా కాపాడుకోండి. అవసరమైతే మేమే వస్తాం. రేపొద్దున ఋతుపవనాలు రాబోతా ఉన్నాయి. జూన్ మాసంలోనూ యావత్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మీ వెనుక నిలబడి మీతో అరకలు కట్టిస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 4-5 నెలలు ఆగితే కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో రాబోతాం. 4-5 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో వస్తుంది. కాబట్టి సమస్త కాంగ్రెస్ పార్టీ యావత్ రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా పేదల పక్షాన ఆలోచన చేసేటువంటి నాయకత్వమే. కాబట్టి మేం పంచిన భూముల్ని మీకే అందేటట్టుగా చేస్తాం. ఈ ధరణిని తిరిగి తోడతాం, బంగాళాఖాతంలో వేస్తాం. ధరణి అనే దాన్ని ఉండనేమని కూడా ఈ సందర్భంగా మేము అందరికీ మాటిస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లాకు వచ్చాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అన్నారు, లక్ష్మీదేవిపల్లి కడతా ఉన్నారు, సెంటు భూమి కూడా ఎక్వైర్ చేయలే, కుర్చీ వేసుకొని కడతా అన్నాడు. కుర్చీ దొరికిందో లేదో కానీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు మాత్రం ఇంతవరకు మొదలు కాలే. ముందుకొచ్చాం ఉద్దండపూర్ ప్రాజెక్ట్. ఉద్దండపూర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి భూముల్ని ఆర్ఎస్ సోనియా గాంధీ గారు తీసుకొచ్చిన 2013 యాక్ట్ ప్రకారం భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళందరికీ ఆ చట్టం ప్రకారం భూములు ఇవ్వాలి. ఇంతకుముందు నేను జనార్దన్ అడిగిన ఈ కలెక్టరేట్ కార్డు ఎట్టుందా, భూమి అంటే 4 కోట్లకు తక్కువ లేదు సార్ అని చెప్తున్నాడు. ఆ రకంగా భూముల ధరలు కూడా బ్రహ్మాండంగా పోయినాయి, పెరిగిపోయినాయి. ప్రజలు ఇలా పాలమూరు గ్రామాలలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బొడ్రాయి పండుగలు చేసుకుంటున్నారంటే మా గుండెల నిండా సంతోషపడతా ఉన్నాం. ఆ వార్తలు చూసి ఇటువంటి పాలమూరే కోరుకున్నాం. ఆనాడు ఉద్యమంలో 4-5 చోట్ల నేను ఏడ్చిన, కళ్ళకు నీళ్లు తీసుకున్నా. నడిగడ్డకు పోయినప్పుడు అక్కడ ప్రజల దుస్థితి చూసి నేను ఏడ్చినా ఆ గ్రామంలో మాకు పెట్టిన భూగర్ రెడ్డి గారు భోజనం పెడితే వచ్చిన ప్రజలందరూ కూడా గుడగొడవమని ఏడిసిండ్రు. అట్లా నేను కన్నీళ్ళు విడిచినటువంటి ఈ పాలమూరులో ఇవాళ ఇంత అభివృద్ధి ఇంత అద్భుతంగా రావడం చాలా గొప్ప సంతోషాన్ని కలగజేస్తా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, మళ్ళా బయలుదేరిండ్రు. ఇది వరకు ఆగం పట్టిన వాళ్ళే కొత్త ముసుగులు వేసుకొని కొత్త ఏషాలు వేసుకొని బయలుదేరిండ్రు. ఒకడెవడో ప్రబుద్ధుడు ఇదే జిల్లాలో జడ్చెలలో మాట్లాడుతూ ధరణి పోర్టల్ని తీసి బంగాళాఖాతం విసిరేస్తా అంటాడు. ధరణి పోర్టల్ వల్ల ఏం జరిగింది? ఇంతకుముందు రికార్డ్ అసిస్టెంట్లు, విఆర్ఓలు, గిరిదావలరు, ఎంఆర్ఓల చేతుల్లో మన బతుకుండే. వాళ్ళు రాసిందే రాత, గీసిందే గీత. దమన మన రికార్డు ఉన్నదో మన భూమి మనకే ఉన్నదో తెలియదు. ఒక అప్పు కావాలంటే పాని నకలు కావాలంటే పైసలు కట్టాలి. ఏం జరిగింది అలా? నేను ఒక మాట మీకు మనవి చేస్తాను. మనము తెలంగాణ రాకముందు తెలంగాణలో 459 మండలాలు ఉండే, ఇవాళ మనం పెంచుకున్నాం. మండలాలు ఉంటే ఈరోజు 612 మండలాలు చేసుకున్నాం. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, మహబూబ్ నగర్లో గతంలో 64 మండలాలు ఉండే, ఇవాళ వాటిని 76కు పెంచుకున్నాం. రిజిస్ట్రేషన్ ఆఫీసులు కేవలం 15 జాగాలనే ఉండే,
ఇయాల మహబూబ్ నగర్ జిల్లాలో పాత జిల్లా వ్యాప్తంగా 88 రిజిస్ట్రేషన్ ఆఫీసులని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మునుపు 4 రోజులు 5 రోజులు 6 రోజులు సది కట్టుకొని పోవుడు అడ పడిగాపులు వరుడు ఆయన దయా భక్తి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే పైసలు ఇయ్యాలి రిజిస్ట్రేషన్ అనక పట్టా కావాలంటే పైసలు ఇయ్యాలి తహసీల్దార్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీసుల లంచాలు విఆర్ఓలకు లంచాలు పట్టా కావాలంటే మళ్ళీ ఆర్డీఓ ఆఫీసుల లంచాలు ఇయాల రిజిస్ట్రేషన్ అయితే రెండు నెలలకో మూడు నెలలకో ఆరు నెలలకో కానీ పట్టా చేతులు మన చేతికొచ్చేది కాదు ఇలా ధరణి ఏం చేసిన ధరణి గతంలో ప్రభుత్వం దగ్గర అధికారులు ఉండే అధికారం ఉండే విఆర్ఓ చేతిలో దఫ్తరం ఉండే ఎంఆర్ఓ చేతిలో దఫ్తరం ఉండే ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని మేము ప్రజలకు రైతులకు ఇచ్చినాం మీకు అధికారం ఇచ్చినాం ఇలా రైతు భూమి మారాలంటే రైతు భూమి మారాలంటే విఆర్ఓ విఆర్ఓ లేనే లేడు ఎంఆర్ఓ మార్చలేడు ఆర్డీఓ మార్చలేడు జాయింట్ కలెక్టర్ మార్చలేడు కలెక్టర్ మార్చలేడు రెవెన్యూ సెక్రటరీ మార్చలేడు రెవెన్యూ మంత్రి కూడా మార్చలేడు చీఫ్ సెక్రటరీ కూడా మార్చలేదు చీఫ్ మినిస్టర్ అయిన నేను కూడా మార్చలేను ఏం మార్తది ఒక రైతు రెండు ఎకరాల ఇంకో రైతుకి అమ్మితే దాన్ని మార్చే అధికారం ఎవరికి ఇచ్చినాం అమ్మిన రైతుకే ఇచ్చినాం ఆయన బొటనవేలు ఒత్తితే తప్ప రికార్డు మారే శక్తి ఎవరికి లేదు ఒక మాట రిజిస్ట్రేషన్ ఇలా ఎంత జల్దీ చేసుకుంటున్నాం వ్యాపార దూరం మండల కేంద్రం మనకు మన పక్కనే 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు పోయి పొద్దుగాల పోతే మధ్యాహ్నం చేసుకుంటున్నాం ఎట్లా ముందుగానే పైసలు కడితే స్లాట్ బుక్ అయిపోతుంది మన టైం బుక్ అవుతుంది ఆ టైం ప్రకారం పోతే 10 నిమిషాల రిజిస్ట్రేషన్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల పట్టా అయిపోతుంది మోరు గుద్దుతారు పాస్బుక్ చేతికిస్తారు ఇంతకుముందు భూమి లేని వాళ్ళు కొంటే పాస్బుక్ డైరెక్టర్ టప్పాల ఇంటికి వస్తున్నది అంతకుముందు ఎన్ని దఫ్తాలు తిరగాలి ఇంతమందికి సలాం కొట్టాలి ఇంతమంది లీడర్లను పైరవి చేయమనాలి ఆ గతి పోయి ఇలా నిశ్చింతగా రైతు గుండె మీద చేసుకున్నాడు ఇంకొక మాట మీకు చెప్తా నేను ధరణిని బంగాళాఖాతంలో ఇసిరేస్తా అంటున్నాడు ఇసిరేస్తే ఏమవుతుంది ఇలా ఈజీగా కడుపులో చల్లగదలకుండా మీకు నేను హైదరాబాద్ నుంచి డబ్బులు పంపిస్తే టింగ్ 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 అని మీ సెల్ ఫోన్లు మోగుతూ ఉంటాయి మీకు మెసేజ్ వస్తుంది ధరణి తీసి బంగాళాఖాతం లేస్తే రైతు బంధు ఈ పద్ధతిలో వస్తుందా రైతు బంధు రావాలంటే ఏం చేయాలి మళ్ళీ గిరిదావారింటికి తిరగాలి నీ రికార్డు ఉన్నదా లేదా ఉన్నది ఉన్నట్టు రాయనంటే ఇస్తే లావు చేయి చాపాలి మాయమైపోతుంది అంటే ధరణి మాయం చేస్తే ధరణి బంగాళాఖాతం లేచుడు కాదు రైతులను బంగాళాఖాతం లేచుడు పైరవకారులు లంచగొండులు ఎవరైతే రైతుల రక్తం దాగినరో వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఒక మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక రైతు చచ్చిపోతే కాంగ్రెస్ రాజ్యంలో ఏముండే ఆపద్ బంధు అని ఉండే 50,000 రూపాయలు ఇస్తామని చెప్పుదురు ఆ 50,000 రూపాయలు ఎన్నడూ కూడా ఏ రైతు చేతికి రాలే నడమల గద్దలు కుక్కలు నక్కలని దినంగా ఏడాది పొద్దు తిరిగితే చెప్పులు అరిగితే 10-20,000 చేతులు పెట్టి ఇంటికి పంపించేది ఇది మీరందరూ ఒకసారి యాద్ చేసుకోండి ధరణి రాకముందు ఇలా ధరణి పుణ్యం ఏంది ఎవరైనా ఒక రైతు దురదృష్టం చచ్చిపోతే ఏం జరుగుతున్నది దరఖాస్తు పెట్టేది లేదు ఇంతకైనా అడుగు బయటకు పెట్టేది లేదు ఎవరికి పైసా ఇచ్చేది లేదు 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ ఖాతాలు జమ అయిపోతున్నాయి ఇవన్నీ మీ గ్రామాల్లో మీరు చూస్తూ ఉన్నారు ధరణి లేదనుకో అప్పుడు ఏమవుతుంది వస్తాయా పైసలు రావు దీని తర్వాత ఇలా వడ్లు మీరు అమ్ముతున్నారు ప్రభుత్వం కాంటా పెట్టి కొంటున్నది ఇవాళ మనమందరం రికార్డు గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి ధరణి కంప్యూటర్ ధరణి కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాం ఇవాళ మీ వడ్లు కొంటే కూడా మీ బ్యాంకులు వచ్చి పైసలు పడతా ఉన్నాయి వారం లోపల ధరణి ఆగమైతే వస్తాయా